నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి స్ఫూర్తి కందివనం గారు. ఆవిడ కథా రచయిత్రి, నవలాకారిణి. చైత్ర మరియు ఢిమ్కి అనే రెండు పుస్తకాలని ప్రచురించారు. అంతేకాదు ఎన్నో అవార్డులను కూడా పొందారు. ఆవిడ స్వేచ్ఛ, నల్లచీమలు, నాన్న చెప్పిన అబద్ధం, ఢిమ్కి ఆవిడకి ఎంతో పేరుని తీసుకొచ్చాయి. ఆవిడ రాసిన కథల్లో అవి ప్రముఖమైన కథలు. అయితే ఈరోజు ఆవిడతో మాట్లాడి మరెన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్తే స్ఫూర్తి గారు. నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు. మీరు రాసిన ప్రతి కథకు గాను మీరు అవార్డును అందుకున్నారు. అండ్ ప్రస్తుతానికి మీ ఢిమ్కి అన్న పుస్తకం చాలామంది పాఠకులు చదువుతున్నారు. ఎప్పుడూ ప్రస్తావన నడుస్తూనే ఉంటుంది. అయితే ముందుగా అసలు సాహిత్యం వైపు ఎలా వచ్చారు? మీ నాన్నగారు ఒక జర్నలిస్ట్ కదా, అసలు మీ బాల్యం ఎలా గడిచింది? అసలు సాహిత్యం వైపు రావడానికి గల కారణం, అటువంటి కారణాలు ఏంటి? మామూలుగా ఏ రచయితకైనా తను ఇప్పుడు ఈ రచనా రంగంలో ఉన్నారంటే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర, అంటే బాల్యం నుంచి తీసుకున్న ఇప్పటి వరకు ఎక్కడో ఏదో ఒక పాయింట్లో వాళ్ళకు ఏదో ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ కానీ ఎక్కడో చోట ఉండే ఉంటుంది. అలాగే సేమ్ నాకు కూడా వాటిల్లో మెయిన్గా ఏంటంటే నాన్న జర్నలిస్ట్ అవ్వడం వల్ల, జర్నలిస్ట్ అంటే ఇంకా మనకు తెలిసిందే, ఎప్పుడూ వార్తలు రాయడం, ఆయన ఎక్కువ చదవడం, బాగా చదివేవారు పుస్తకాలు కూడా. సో ఆయన్ని చూస్తూ పెరిగిన నేను, అంటే నాన్న సాహిత్యంలో లేరు కాకపోతే ఆ రాయడం అనే ప్రక్రియ ఉంది కదా, అది నన్ను బాగా ఆకర్షించేది. అంటే నాన్న ఎలా రాయగలిగేవారు, ఇంకా ఆయన రాసిన తర్వాత అప్పుడు మనకి టైప్ మిషన్స్లో వార్తలు పంపించేవాళ్ళు, ఆయన టైప్ చేసేటప్పుడు అదంతా నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని, గమనిస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ మా తాతయ్య, ఆయన చాలా పుస్తకాలు చదివేవారు, ఎక్కువ ఆధ్యాత్మిక పుస్తకాలు. ఆయన ఇంటి నిండా, అంటే మా హాల్లో మొత్తం చాలా పుస్తకాలు ఉండేవి. తాతయ్యను కూడా అట్లా నేను బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. తర్వాత ఇంకా నానమ్మ, మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘర్షణలు కానీ, వాళ్ళు చూసిన కొన్ని సంఘటనలు కానీ, అవి వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్గా వినేదాన్ని, అంటే నేను ఊహించుకుంటూ వినేదాన్ని. బహుశా ఇవన్నీ ఎక్కడో చోట నాకు ఈ సాహిత్యంలోకి రావడానికి నన్ను ఎక్కడో ఒక దగ్గర ప్రభావితం చేశాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే అయి ఉంటుందండి. ఎందుకంటే బాల్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చుట్టూనే వాతావరణాన్ని గమనిస్తుంటాము, తర్వాత అదే ప్రభావం పడుతుంది. అయితే నాన్నగారు జర్నలిస్ట్, అయితే మీరు కూడా కొంతకాలం ఎడిటర్గా కూడా వర్క్ చేశారు. ఆ ఎడిటర్గా చేసినప్పుడు మీ అనుభవాల గురించి చెప్పండి. అంటే నేను చేసింది ఇప్పుడు సైంటిఫిక్ ఈ జర్నల్స్ పబ్లిషింగ్ కంపెనీలో, అదంతా అకాడమిక్ అనమాట. మనం ఇప్పుడు పిహెచ్డి రీసెర్చ్ చేస్తుంటాం కదా, రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంటాం. సో అదంతా మొత్తం అకాడమిక్ సైడ్, దానికి సాహిత్యంకి ఏం సంబంధం లేదనమాట. అది టోటల్ డిఫరెంట్, మనకి అకాడమిక్ సైడ్ వస్తుంది అది. కానీ ఒక రకంగా అది చెప్పాలంటే నాకు, నేను ఆ ఉద్యోగం చేసేటప్పుడు కంటెంట్ రైటింగ్ కూడా చేసేదాన్ని. సో నేను అనుకుంటా ఎక్కడో అది కూడా నాకు హెల్ప్ అయ్యింది ఈ ఫీల్డ్లోకి రావడానికి అని నేను అనుకుంటాను. ఆ తర్వాత అలాగే మీరు చేతన్ భగత్ గారి పుస్తకం చదువుతూ, అంటే మొదట ఇంగ్లీష్లో రచనలు మొదలు పెట్టారు. ఇంగ్లీష్లో రచనలు మొదలు పెడితే తర్వాత మళ్ళీ తెలుగులోకి వచ్చారు. అయితే ఇంగ్లీష్లో రచనలు మొదలు పెట్టినప్పుడు మీరు చదివిన పుస్తకాల్లో మొదట నవల రాయాలని అనుకున్నారు, ఆ నవలను పూర్తి చేయలేకపోయారు, ఆ విషయం గురించి చెప్పండి. అంటే నేను చెప్పాను కదా, ఎక్కడో నాకు అది ట్రావెల్ అవుతూ ఉంది, కాకపోతే సాహిత్యం అనేది అంటే ఇంట్లో ఆ వాతావరణం, కాకపోతే నాకు అది బయటికి రావడానికి మేబీ ఇదొక మోటివేషన్ అని నేను అనుకుంటాను. నేను అప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు నా కొలీగ్స్ ఇద్దరు ముగ్గురు ఇట్లా ఇంగ్లీష్ నావెల్స్ చదివేవాళ్ళు బాగా. వాళ్ళు ఎట్లా అంటే బ్రేక్ టైం దొరికితే అందులోని పాత్రల గురించి, సన్నివేశాల గురించి డిస్కస్ చేసుకునేవారు. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది అనిపించి నేను వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకొని చదవాలనుకున్నా, కానీ అప్పుడు నాకు టైం సెట్ అవ్వక చదవలేకపోయాను. తర్వాత ఈ నా ఇంట్రెస్ట్ గమనించి మా వారు నాకు ఆ చేతన్ భగత్ గారి పుస్తకాలతో పాటు కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు అట్లా గిఫ్ట్గా ఇచ్చారనమాట. అప్పుడు ఆ నవల చదివిన తర్వాత నాకు, నేను ఇంకా అది పూర్తి చేసిన తర్వాత నేను ఒక నవల రచయిత అవ్వాలి, ఒక పబ్లిష్డ్ ఆథర్ అవ్వాలి అనేది నాకు మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినాను. సో ఇంకా దాని తర్వాత నేను ఇంకా వెనక్కి చూసుకోలేదు.
కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. నేను అదే చెప్పాను కదా, కంటెంట్ రైటింగ్ చేసేదాన్ని. ఆ కొంచెం ఆ ఎక్స్పీరియన్స్తో నేను చిన్న చిన్న ఇంగ్లీష్లో రైటప్స్ కథలు రాస్తూ ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. కాకపోతే అది ఇంగ్లీష్ కావడంతో నేను పూర్తిగా అందులో నా భావాలను పెట్టలేక పోయానేమో అనిపించి దాన్ని మధ్యలో ఆపేయడం జరిగింది. లాంగ్వేజ్ ఆఫ్ ఫ్రీడమ్, తెలుగు బాగా, నాకు తెలుగులో అయితే నేను బాగా రాయగలనేమో అనిపించింది దాని తర్వాత. సో నేను ఇంకా తెలుగుకి అట్లా షిఫ్ట్ అయిపోయాను. అయితే మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు యంగ్స్టర్స్ చాలామంది అంటే కథలు రాయడం అంటే చాలా చిన్నగా వెంటనే రాసేయచ్చు, కానీ నవల రాయాలంటే దానికి చాలా టైం పడుతుంది, దానికి ఒక డెడికేషన్ కమిట్మెంట్ అనేది చాలా అవసరం. అయితే మీరు తెలుగులో తొలిసారిగా 270 పేజీల ఒక పుస్తకాన్ని, చైత్ర అన్న పుస్తకం, అంత పుస్తకాన్ని ఖచ్చితంగా రాయగలుగుతానని అనుకున్నారా మీరు మొదలుపెట్టినప్పుడు? నిజానికి చెప్పాలంటే అనుకోలేదు, రాసుకుంటూ వెళ్ళాను అంతే. నాకు నేను చెప్పాలనుకున్న పాయింట్ని పూర్తిగా నేను కవర్ చేసేలాగా రాసుకుంటూ వెళ్ళాను. నిజానికి అంత పెద్ద నవల అవుతుందని కూడా నేను అనుకోలేదు. కాకపోతే నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ కవర్ అవ్వాలంటే నాకు అంత కంటెంట్ అవసరం అనిపించింది. సో ముఖ్యంగా ఈ పుస్తకం ఏదైతే ఉందో, ఈ పుస్తకానికి అప్పటికి 2 అవార్డ్స్ వచ్చి ఉన్నాయి, తెలంగాణ సారస్వత పరిషత్ మరియు నవీన్ ట్రస్ట్, అంపశయ నవీన్ గారి ట్రస్ట్ నుంచి కూడా ఒక అవార్డు, చాలా ప్రతిష్టాత్మక అవార్డులు అనమాట. అయితే ఆ పుస్తకంలో ఈ క్యారెక్టర్ చైత్ర అన్న క్యారెక్టర్ని తీసుకురావడానికి మీకు ప్రేరేపించిన విషయాలుగా ఇవి మీరు చెప్పారు, అయితే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. నేను అంటే తెలుగులో స్టార్ట్ చేయాలి, నాకు ఏదైతే అంటే నవల నుంచి స్టార్ట్ చేయాలి, నేను మోటివేట్ అయ్యిందే అక్కడ కాబట్టి నవల నుంచి స్టార్ట్ చేశాను. అయితే రాయాలనుకున్నప్పుడు, ఏం రాయాలి అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన థాట్ అంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ది రాయాలనుకున్నాను. అయితే అందులో నేను ఏం రాయాలి అని ఆలోచించినప్పుడు, మామూలుగా మనకి ఆర్మీ అన్నప్పుడు మేల్ సోల్జర్స్ ఎక్కువ మనకి టక్కున వచ్చేది వాళ్ళే. మనకి సినిమాల్లో చూసుకున్న, సాహిత్యంలో చూసుకున్న కథల్లో ఎక్కడైనా మేల్ సెంట్రిక్గానే ఉంటాయి ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో. నాకేమనిపించిందంటే ఒక ఫీమేల్ క్యారెక్టర్ని పెట్టి ఆ ఫీమేల్ క్యారెక్టర్తో నేను ఒక మహిళా ఆర్మీ ఆఫీసర్ ఆమె జర్నీ ఎలా ఉంటుంది, అందులో ఆమె ఎలాంటి, ఒక అమ్మాయి ఆర్మీలోకి రావాలంటే ఆమెకు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి అనేది ఆలోచించాను. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలకు మిలిటరీ దాకా అవకాశం ఉండదు ఆర్మీలో. అయితే నేనేమనుకున్నా నా కథలో ఆ క్యారెక్టర్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, తన్ని ఏ హైట్స్ కన్నా నేను తీసుకెళ్ళాలి, అది నా మెయిన్ మోటో. దాని తర్వాత ఇది ఒక అంశం. అయితే ఇంకొకటి, ఆడపిల్లలు పుట్టడం, ఇంకా మనం ఇంత అభివృద్ధి చెందిన ఒక అమ్మాయి పుట్టింది అంటే ఇంకా భారంగానే భావిస్తున్నాం. ఇంకా నేను రీసెంట్గా కూడా ఒక న్యూస్లో ఒక చిన్న పాపని చెత్త కుప్పలో పడేయడం చూశాను. కొన్ని కుటుంబాల్లో ఎలా అంటే ఇంకా అమ్మాయిలు పుడితే ఫస్ట్ అబ్బాయి పుడితే ఇంకా సేఫ్ జోన్ అనుకుంటారు. ఇంకా అంటే ఆ థింకింగ్ ఉంది ఇంకా. అలా నేను ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పుడితే అయ్యో ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు, ఇంకా అది ఉంది, క్యారీ అవుతుంది. సో అది నేను తీసుకున్న ఇంకో అంశం అంటే ఈమె జర్నీ చెప్పేటప్పుడు. సో ఇలాంటి ఒక కుటుంబంలో అంటే ఆడపిల్ల భారం అనుకున్న ఒక కుటుంబంలో పుట్టిన చైత్ర తను అనుకున్న కళని ఎలా నెరవేర్చింది అనేది నేను ఇక్కడ చెప్పాలనుకున్నా. అంటే ఆమెకి తగిన ప్రోత్సాహం అందిస్తే అమ్మాయిలు ఎంత హైట్స్ కన్నా వెళ్తారు, వాళ్ళు అనుకున్న సాధిస్తారని చెప్పడానికి నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. అయితే మీరు ఒక సైన్స్ స్టూడెంట్, మీరు రాసేది సాహిత్యం, రాసిన టాపిక్ ఏమో మిలిటరీ. నిజానికి మన జీవితంలో అంటే ఖచ్చితంగా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ టాపిక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కన్నముందు మీరు రాసిన కథలన్నీ కూడా దాదాపుగా పొద్దున్న కూడా అంటే ప్రతిరోజు మన కళ్ళ ముందు చూసే టాపిక్స్ని కథల్లోకి తీసుకొచ్చారు. అయితే ఇది మిలిటరీ టాపిక్ కదా, మరి కథ రాయడానికి మీకు ఎంతో కొంత వర్క్ చేయాల్సి వచ్చుండుండొచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మీరు అన్నట్టే మనకి అంటే మిలిటరీ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది మనకి, ఇంకా అందులో వాళ్ళ ట్రైనింగ్స్ ఎట్లా అవుతాయి అవన్నీ మనకు అంత తెలియదు. సో నాకు అంతే బేసిక్స్ తెలుసు.
ఈ కథ కోసం నేను ఒక 1 మంత్ ఒకవైపు రాస్తూనే ఇంకోవైపు దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. ఏంటంటే వీళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, మెయిన్గా అమ్మాయిలకు ఎలా ఉంటుంది అనేది కొన్ని దాని గురించి ఆర్టికల్స్ చదవడము, ఫీమేల్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడడం వచ్చి ఉంటాయి కదా చాలా, అలా అవి తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ కొంచెం తెలుసుకొని అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ గ్యాదర్ చేసుకొని అట్లా నేను రాసుకుంటూ నా స్టోరీకి తగ్గట్టు దానికి నా ఇమాజినేషన్ కలిపేసి అలా రాసుకుంటూ వెళ్ళాను. అయితే నవల రాస్తూనే సైమల్టేనియస్గా మీరు కథలు కూడా రాశారు, అయితే ముఖ్యంగా అందరూ ఉంటే కొంతమంది అదే పనిగా కథలు రాయడం పనిగా పెట్టుకుంటారు, అది వాళ్ళ ప్యాషన్, కానీ మీరు మాత్రం చాలా తక్కువ అంటే చాలా చిన్న కథలు అంశాల్లో చూసుకున్నట్లయితే చాలా విస్తారం ఉన్న అంశాలు, పాత్రలు కూడా చాలా పెద్ద పాత్రలు, కానీ కథలు మాత్రం చాలా చిన్నవి కానీ చాలా చెప్పారు దాంట్లో. అయితే ముఖ్యంగా ఈ నవల రాస్తూనే కథలు రాస్తున్నప్పుడు మీరు అంత పెద్ద నవల రాసిన ఒక వ్యక్తి కథలు రాస్తున్నప్పుడు అయ్యో దీన్ని ఫర్దర్గా నవలగా రాస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన ఎప్పుడు కలగలేదా? అంటే నేను ముందు నుంచి సాహిత్యం నాకు ఏం నేను ప్రిపరేషన్ అంటే ఈ ఫీల్డ్ గురించి నాకు అంత పరిచయం లేదు కాబట్టి, అయితే చైతర రాశాను. రాసిన తర్వాత నాకు ఈ కొన్ని అంశాలు ఏమనిపించాయంటే నాకు ఇంకా అంత అనుభవం లేదు, దాన్ని పూర్తి స్థాయిలో నవలగా రాసే అంత అనుభవం లేదు అనిపించింది. అందుకే వాటిని నేను ఏం చేశానంటే కథ వాటికి ఆ ప్రక్రియ ఎంచుకున్నాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా నాకు నచ్చిన కథ, దాదాపుగా తెలంగాణలో అందరికీ నచ్చిన కథ ఢింకీ. అసలు ఈ కథ ఢింకీ అన్న కథని రాయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు తట్టింది? నేను మామూలుగా ఇట్లా నెట్లో బ్రౌజ్ చేస్తుంటే వీళ్ళకు బుడిగ జంగాలకు సంబంధించిన ఒక ఆర్టికల్ చదివాను అన్నమాట. చదివినప్పుడు మామూలుగా మనకి వాళ్ళు మన ఇంటి ముందు, నేను చిన్నప్పుడు నాకు అది చదవగానే నాకు మా ఇంటి ముందరకు చిన్నప్పుడు ఒక తాత వచ్చేవారు, ఆయన కరెక్ట్గా నాకు ఆయనే స్ట్రైక్ అయ్యారు ఆ ఆర్టికల్ చదివినప్పుడు. సో నాకు అట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి వాళ్ళ గురించి ఇంకొంత తెలుసుకునే ప్రయత్నం చేశానన్నమాట. తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితం గురించి కానీ వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకుండే సామాజికంగా వాళ్ళకుండే సమస్యలు అవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు దాన్ని కథగా చెప్పాలనిపించింది. అంటే అవన్నీ నన్ను బాగా కదిలించాయి. ముఖ్యంగా మామూలుగానే వాళ్ళకి చాలా కష్టం జీవనాధారం. ఈ కరోనా టైంలో వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్నమాట. సో అది నాకు బాగా కదిలించింది. దాని తర్వాత వాళ్ళ గురించి ఇంకా కొంత రీసెర్చ్ చేసి కొంత ఒక 3 మంత్స్ వరకు వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఈ కథ రాశాను అన్నమాట నేను. ముల్కనూరు గ్రంథాలయం వారి మొదటి బహుమతి పొందిన కథ ఇది, అండ్ ఇప్పటికీ దీని గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఆ పాత్ర ఏదైతే ఉందో శంకరయ్య పాత్ర, శంకరయ్య పాత్ర లాంటి వ్యక్తుల్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఈ కథలో మీరు కరోనా గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా, అదే చూసుకున్నట్లయితే మళ్ళీ ఊరి యాదకి వచ్చిందన్న కథలో కూడా కరోనా ప్రస్తావన మళ్ళీ వస్తుంది. సో ఈ ఊరి యాదకి వచ్చిందన్న కథ దాదాపుగా ఒక సిటీలో ఉన్నటువంటి అంటే వాళ్ళ భూమిని అమ్ముకొని ఆ కథ రాయాలన్న ఆలోచన ఎప్పుడు తట్టింది? నేను సాహిత్యంలోకి అడుగు పెట్టింది 2019లో. దాని తర్వాతనే మనకి కరోనా స్టార్ట్ అయింది. అంటే నేను ఎక్కువగా రాసింది ఆ టైంలోనే అన్నమాట, నేను మెయిన్గా ఆ టైంలోనే ఎంటర్ అయ్యాను కాబట్టి ఆబ్వియస్గా మన చుట్టూ అదే వాతావరణం ఉంది కాబట్టి అలా మనం ఇప్పుడు నేను ఉండేది సిటీలోనే కా చూస్తూ ఉన్నా రోజు మనం మనకే ఇప్పుడు ఏమన్నా మన నిత్యావసరాలు చాలా కష్టం. ఇంకా అలా పనులకి వేరే ఇట్లా పల్లెల్లో నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ బతికే వాళ్ళకి ఇంకా ఎంత కష్టం అని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ కథ పుట్టిందన్నమాట. ఆ భూమిని అమ్ముకొని అలా సిటీలోకి రావడం కానీ లేదంటే ఒక ఉండడానికి నిల్వ నీడ లేకపోవడం ఇదంతా కూడా ఇప్పటికీ ఉంది. అయితే ఈ ఢింకీ అని మీరు కథ పుస్తకం పేరు కూడా ఢింకీ, అండ్ తర్వాత మీరు ఢింకీ అన్న టైటిల్ కూడా పెట్టారు, అసలు ఈ ఢింకీ అంటే ఏంటి?
డింకి అంటే బుర్రకథలు చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ పక్కన వంతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాడే పరికరం అనమాట అది. దాన్ని నార్మల్గా దిమ్మెట అని కూడా అంటారు. అయితే ఆ పేరు పెడితే పెద్ద కొత్తతనం ఏం ఉండదు. సో నేను మన మెయిన్గా తెలంగాణలో ఇంకా దానికి ఏదైనా పేరు ఉందా అని కొంచెం సెర్చ్ చేస్తే నాకు ఈ డింకి అనే పేరు దొరికింది. సో దాన్ని అలా నేను పుస్తకానికి కూడా అంటే కొంచెం బాగుంటుంది, కొత్తగా ఉంటుంది ఆ పేరు అన్నట్టు నేను ఆ పేరు పెట్టుకున్నాను పుస్తకానికి. తెలంగాణ అని అన్నారు కాబట్టి కథల్లో తెలంగాణ అంటే పాత్రలకు సంబంధించిన లాంగ్వేజ్ని వాడి చాలా న్యాయం చేశారు. అయితే ముఖ్యంగా తెలంగాణ మాండలికాన్ని వాడాలన్న ఆలోచన ఎప్పుడు తట్టింది మీకు? నేను చైత్ర రాసేటప్పుడు నాకు నిజంగా ఆ టైంకి ఇలా మాండలిక కథలు ఇలా ఉంటుంది అనేది నాకు ఏం తెలియదు. జనరల్గా నాకు తోచింది రాసుకుంటూ వెళ్ళాను. అయితే ఆ టైంలో నేను ఇప్పుడు ఆ నేపథ్యం అంతా మా ఊరి బ్యాక్గ్రౌండ్ తీసుకొని రాశాను, మహబూబ్ నగర్ తీసుకొని రాశాను కాబట్టి అక్కడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా అక్కడ లాంగ్వేజ్ అయితేనే బాగుంటుంది అని, ఆ భాష అయితేనే బాగుంటుంది అనిపించి నేను అట్లా మొదలుపెట్టాను. దాని తర్వాత నాకు ఏమనిపించిందంటే మా పాలమూరు భాషని నేను ఎందుకంటే నాకు చాలా మా ఒక విధంగా చెప్పాలంటే తాతయ్య నానమ్మ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళ మాటలు నాకు చాలా హెల్ప్ చేశాయి ఈ విషయంలో. నేను ఎందుకంటే నాకు తెలిసిన భాషని నేను ఎందుకు పాఠకులకు పరిచయం చేయకూడదు. సో ఈ కథలు ఇలా నేను రాయడం ద్వారా నేను ఫర్దర్గా కూడా నేను ఆ భాషని ఏమంటారు ముందు తరాలకి తీసుకెళ్ళవచ్చు కదా అన్న ఆలోచన వచ్చి నేను అందుకే నా కథలు ఆల్మోస్ట్ చాలా మటుకు పాలమూరు భాషలోనే ఉంటాయి. చాలా కొత్త పదాలని కూడా ఇంట్రడ్యూస్ చేశాను మీరంటే కథలతో, అంటే తెలంగాణ మాండలికం ముఖ్యంగా మహబూబ్ నగర్ యాసని వాడినప్పటికీ కానీ ఏదైతే మీ తాతలు లేదంటే వాళ్ళ పూర్వీకులు వాడిన భాషల్లో ఉన్నటువంటి చాలా పదాలని కూడా కథల్లోకి తీసుకొచ్చారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే తాతయ్య అని అన్నారు కాబట్టి ముసురు అన్న కథ గురించి చెప్పండి. ముసురు నాకు అంటే ఎప్పటి నుంచో నాకు అది రాయాలని ఉండింది. ఏంటంటే మనకి ఇప్పుడు కుల వృత్తుల్లో మనకి చాలా కుల వృత్తులు ఉన్నాయి. అందులో ఏంటంటే ఇవి అత్యంత ప్రమాదకరమైన కుల వృత్తుల్లో ఈ కళ్ళు గీత కార్మికుల వృత్తి కూడా ఒకటి. అయితే వాళ్ళ గురించి ఎప్పటి నుంచో నాకు కథ చెప్పాలని ఒకటి ఉండింది. అయితే అప్పటికి నేను మొదలుపెట్టినప్పుడు నా అనుభవం సరిపోదు అనిపించి మెల్లిగా అంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నేను ముందు నుంచే గ్యాదర్ చేసుకుంటూ ఉండడం, దాని తర్వాత ఓకే నేను ఇంకా రాయగలను అనుకున్నప్పుడు నేను అది మొదలుపెట్టాను. అది ఏంటంటే మామూలుగా మనకి కళ్ళు గీత కార్మికులకి మామూలు టైంలోనే చెట్టెక్కి కళ్ళు గీయడం అనేది వాళ్ళకి చాలా కష్టమైన పని. ఎట్లా అంటే ఇప్పుడు వెళ్ళిన అతను కార్మికుడు వెళ్ళి ఆ కళ్ళు తీసి కిందకి సేఫ్గా వచ్చేంత వరకు నమ్మకం ఉండదు వాళ్ళ జీవితం అనేది. సో నాకేమనిపించింది మామూలు టైంలోనే చాలా స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి, ఇక వర్షాలు పడినప్పుడు వాళ్ళకి ఇంకెంత కష్టమా, చెట్టు జారుతుంటుంది, ఇట్లా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే అది నేను ఈ కథలో చెప్పాలనుకున్నాను. మామూలుగా మనకు చాలా వచ్చాయి వీళ్ళపైన కూడా కథలు. అయితే నేను స్పెషల్గా అంటే నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఇట్లా వర్షంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అనేది తీసుకొచ్చాను. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి ఊళ్ళల్లో పిల్లలు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు కుల వృత్తులు ఉన్న వాళ్ళు కూడా కొంచెం అంటే ముందుకు వస్తున్నారు, అంటే చదువు వైపు వచ్చి డెవలప్ అవుతున్నారు. కాకపోతే కొంతమంది ఉంటారు అటు చదవరు ఇటు కుల వృత్తి వెళ్ళరు, అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి హెల్ప్ మనవడి పాత్ర ఆ పాత్రను పెట్టడానికి అది కారణం అనమాట. బద్ధకంగా ఉండడం, పని చేయకపోవడం, చేస్తున్న వాళ్ళని చూస్తూ అలాగే అటు వాళ్ళు చదవరు ఇటు పనికి వెళ్ళరు, ఏది చేత కాదు. సో అలాంటి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసి సో అక్కడ అతను మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఆ వృత్తిని కంటిన్యూ చేయాలనుకోవడం అది చూపించాను అన్నమాట.
అయితే డిమ్కి తర్వాత ముసురు కథ, అంతేకాకుండా వేరే చాలా కథల్ని మెన్షన్ చేస్తుంటారు స్ఫూర్తి అనగానే. అయితే ఇప్పుడు ఈ నాన్న చెప్పిన అబద్ధం అన్న కథ కూడా ప్రత్యేకమైన కథ, ఆ కథ గురించి చెప్పండి. నాయన చెప్పిన అబద్ధం, అది అది కూడా నాకు మంచి పేరు తెచ్చిన కథ. ఇప్పటికీ ఆ కథ పబ్లిష్ అయ్యి దాదాపు 4 ఏళ్ళు అవుతున్నా, ఇంకా ఆ కథని కొత్త పాఠకులు చదివి ఎక్కడెక్కడ అంటే విదేశాల నుంచి కూడా వాళ్ళు ఇప్పటికీ నాకు మెసేజెస్ వస్తుంటాయి. నిజంగా చెప్పాలంటే అది చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అయితే నేను ఇది వరకు చెప్పిన ఇందాక చెప్పినట్టు ఏదన్నా అంటే కథ అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి అది ఒక రైతు కథ, ఇప్పుడు నాయన చెప్పిన అబద్ధం రైతుల పైన రాసినది. సో నేనేమాలోచిస్తా అంటే ఇప్పుడు రైతుల పైన మనకి చాలా కథలు వచ్చాయి సాహిత్యంలో. సో మళ్ళీ నేను అది రాస్తే అందులో కొత్తదనం ఏముండదు, ప్రత్యేకత ఉండదు. అప్పుడు నేనేం ఆలోచించానంటే దాని బదులు ఇలా కష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, అలా చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళ పిల్లల్లో వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది అనేది ఆలోచించి ఊహించి రాసిన కథని నాయన చెప్పిన అబద్ధం. దానికి చాలా బాగా మంచి పేరు వచ్చింది. సో చివరిగా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు కథలు తీసుకొచ్చారు, నవలు తీసుకొచ్చారు, ఫర్దర్గా ఏం చేస్తున్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు? నేను ఆల్రెడీ 3 నవలలు రాస్తున్నాను. ఒకటి చైత్ర, దాన్ని పబ్లిష్ చేసేసాను. ఇంకొకటి మామూలు అది లవ్ స్టోరీ, కాలేజ్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఇంకొక నవల, 3rd నవల, దాన్ని పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను. దాని ఎడిటింగ్ అది జరుగుతుంది. సో నాకేంటంటే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ కథను దిద్దుతూనే ఉంటాను. అట్లనే ఈ ముసురు నల్ల చీమలు కథకైతే నేను ఆల్మోస్ట్ 8 మంత్స్ టైం తీసుకున్నాను అది ఎడిట్ అట్లా. సో నేను ఆ నవల కూడా ఇప్పటికీ రాసి 1.5 ఇయర్ అవుతుంది. సో నేను ఎడిటింగ్కే కావాలని అట్లా మెల్లిగా టైం తీసుకొని ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. స్ఫూర్తి గారు మీ సమయాన్ని కేటాయించి చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.